appreciate it. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశేషం కేంద్ర మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ ఏ చక్రపాణి గారికి గత 3.5 సంవత్సరాలుగా గ్రీన్ ప్రమోషన్ కోసం రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరఫున అవార్డు గ్రహీతలైన పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, శిశువు కింద లేక అట్లాంటి శిశువుని ఒక కన్న తల్లిలా సాగుతున్నాం. లీలాలక్ష్మ రెడ్డి గారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్పర్సన్. ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు, కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు, నిజానికి నిరుణతం ఉత్తమ పార్లమెంటరీ నిర్వహిస్తాం శ్రీ ఎన్ జయపాల్ రెడ్డి గారికి ఈ చిన్న సమస్య ఉన్నా కూడా చిటికలో దాన్ని సమాధానం చూపిస్తున్నటువంటి పెద్దలు, మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్ దేవిపేడి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎందరో పెద్దలు బంధుమిత్రులు పంచుకోవడానికి అందరం విచ్చేశాము. మరి ఈ సన్మాన కార్యక్రమం అన్ని సన్మాన కార్యక్రమాలలో కాకుండా ఇది చాలా విభిన్నమైనటువంటిది. ఎందుకంటే వీరు నిర్వహిస్తున్నటువంటి ఈ బాధ్యత ఇది వారికి ఎవరో అప్పగించినది కాదు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ ఈ రెండు అంశాలను ఇద్దరు పెద్దలు వారి యొక్క బాధ్యతగా భుజాలు ఎత్తుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు ఒక మంచి పర్యావరణ అందించాలనేటువంటి ఉద్దేశంతో కృషి చేస్తున్న వారి యొక్క సేవలను గౌరవించుకోవడానికి మాకు లభించినటువంటి గొప్ప అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ సన్మానం వల్ల చాలా మంది ముఖ్యంగా యువకులు ప్రోత్సాహం పొంది పర్యావరణం పట్ల వారి యొక్క కార్యక్రమాలను విస్తృతంగా జరపడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఒక చిన్న పర్యావరణ కుటుంబ కలయిక. మరి పర్యావరణ కుటుంబంలోని అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాము. రకరకాల కారణాల వల్ల పర్యావరణం చాలా సంక్షోభంలో ఉంది అనేటువంటి విషయాలు మనందరికీ తెలుసు. జనాభా పెరుగుదల, మానవ అవసరాల వైవిధ్యం, నిరక్షరాస్యత, పారిశ్రామికీకరణ, మానవుల తప్పిదాల వల్ల భూగోళం చాలా ప్రమాదంలో ఉందనే విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. సమస్య తీవ్రతను గుర్తించకుండా తమకు దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తే భూగ్రహానికి హాని కలిగే ప్రమాదం కనిపిస్తుందని పర్యావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. మరి మన బాధ్యత అంటే ఎవరి బాధ్యత? కేవలం ప్రభుత్వాల బాధ్యత కాకపోవచ్చు. సమస్యకునే తీవ్రతను బట్టి బహు పాశ్వాల్లో ఆలోచిస్తే ఇది దాన్ని బాగుపరచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తిస్తూ గత 25 సంవత్సరాలుగా మరి ఒక తల్లి ఎలాగైతే పిల్లల యొక్క బాగోగుల గురించి తపన చెందుతుందో అలాంటి ఒక తల్లి మనస్సు పదే పదే ఆవేదనలోనైనప్పుడు పిల్లల ఆరోగ్యం వారి యొక్క ఆహారం పట్ల తల్లి ఎలా అయితే శ్రద్ధ వహిస్తుందో అలాంటి ఒక మాతృ హృదయం నా మనసును కట్టివేసినప్పుడు ఈ ఆలోచనను శ్రీ లక్ష్మారెడ్డి గారితో పాల్పంచుకోవడం జరిగింది. మరి మనం మన గుర్తుగా భవిష్యత్ తరాలకు ఒక చక్కటి పర్యావరణాన్ని మేధావులు, శాస్త్రజ్ఞులు, సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల వారు
वारी सहकार निवेदन अंदक आ संस्थ सभ्युंदी मुख्य उपकल्प डिजन रूपकल रवींद्र की सभामुख धन्यवाद अंदर संवस मैं तल्ली
वाले जरिए नष्ट इतना दौड़ देने की मन मालूचिस्तु मन की जीवित पैदा ने साधित चाली वरी अशोकुलो ये पुरो राय ने चेतु इरोज एक अपना आज चेतन के सिवा चेतन के भीतर थैंक यू मैम यू ये स्मृति तो की काउंसिल फॉर ग्रीन रिवॉल्यूशन की चर्चा में तल अंदर की इन विषयों काउंसिल फॉर ग्रीन रिवॉल्यूशन तरफ ना क्षमा में उतना मोबाइल वाला का डाल से कर हेल्प हम कर रहे हैं इको बड़ी ये अचना ये सिद्धांत करके इको मन जाओ तो मतलब सीधी एक बार दे रहे हो उतना मतलब फोन नंबर मेरा बड़ा से पास तो चालू में कितने लोग चले गए थे करना कांग्रेस बीस अमेरिकन नंबर्स की वजह से शुरू है बड़ी थाना माजी एसी तेरे को क्या करना तेरी टाइम फुल गया अश्मी करना सही था मुझे ना समझा कि तेरे काउंसिल का तीन रिवॉल्यूशन कार्मो में आप लोग कार्मो कार्य कमान की मुख्य अतिथि का उसका आईएएस ऑफिसर प्रभाकर की दर बुरा इरादा Keeps my farmers crop safe and has
and his cows have enough to eat. So then all those beautiful vegetables, the milk and cheese is packed and sent to my supermarket. Do you want? And then I go there, buy the veggies, buy the milk, buy the cheese, and make a yummy sandwich for my dog. This might sound incredibly simplistic and very naive also on my part. But what I'm trying to thank you for putting food into the mouths of our future generations. I would also like to thank all the people and institutions that have helped come. అని నేను వారి కేసుగా సంపాదించుకున్న పలుకుబడిని అయినా బలంగా పెట్టి సెక్యులర్ క్రెడెన్షియల్స్ కోసం మాత్రం మార్కెటింగ్ ఒక పోటీపూరిలో మారాల్సి వస్తే కూడా ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది యాజ్ ఫర్ అస్ ఇండియా అండ్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ మ్యాప్ ఇస్ కన్సర్న్ అట్లాంటి పోర్ట్ఫోలియో నుంచి ఒక నవమాత్ర పోర్ట్ఫోలియో వచ్చినప్పుడు దేనికోసం వచ్చారు అని అంటే కార్పొరేట్ లాబీలేదు అన్నాం సూత్రబద్ధమైన రాజకీయాల కోసం నిలబడిన అనుకునే ఇట్లాంటి సాల్వర్డ్స్ ఉన్న సభలు సభాధ్యక్షత వహించడం అనే ఒక అరుదైన గొప్ప అవకాశం నాకు రావడం ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో దేర్ ఇస్ నథింగ్ టు టాక్ మచ్ అబౌట్ బట్ ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే few words about these two persons who are getting awards today. Professor Purushottam Reddy garu gata 30 samvatsaralu ee Andhra Rashtramlo paryavarananiki paryaya padamlo unnaru. Evaru paryavaranani maatlaadutunna Purushottam Reddy garu kavalsindi. Journalist community kuda friends gurtupettaru varu telusu enni sandarbhalu enni issues international ga వచ్చే ఈ పర్యావరణపరమైన ఆటుపోట్లకు సంబంధించి వేసిన పరిణామం జరిగినా సపాన్ రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఈస్ ద రిసోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అట్లా ఎంతో 1992 రేవో విజయనగరం పోతున్నప్పుడు నేను ఇలా పోస్టల్కి ఇంటర్వ్యూ చేశాను ప్రొఫెసర్ అప్పటి నుంచి మాకు ఒక పర్యావరణ విషయంలోనే కాకుండా జీవితంలో అనేక అనేక విషయాలు మమ్మల్ని ప్రభావితం చేశారు. నాతో పాటు నా సముదాయం చాలా మంది జర్నలిస్ట్ని ప్రొఫెసర్ కృష్ణ రెడ్డి గారు ప్రభావితం చేశారు. ఎందుకంటే నిష్కామ కర్మ అంటారు, ఆ నిష్కామ కర్మ వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. ఎంతో మంది శిష్యులు సైటేషన్ రాయడానికి మిత్రులు సాయి భాస్కర్ దొంది నరసింహారెడ్డి గారు ఒక రెండు కాలాలు డెవలప్ చేస్తే దాన్ని సవరించారు ప్రొఫెసర్ కృష్ణ రెడ్డి గారు. సవరించి ఎట్లా సవరించారంటే సంవత్సరాల పాటు అక్కడ ఉంది. పులుల నుంచి పురుగుల వరకు, అడవుల నుంచి ఆటవికల వరకు, చెరువుల ప్రతి విషయం విశాఖపట్నం చేసేవాడు. ఆయన మూడు స్పీసెస్ కనుక్కున్నాం పురుగుల ఎంతనా అంటే చాలా పురుగుల మీద మూడు స్పీసెస్ కనుక్కుని నలమలతో కూడా ఒక పేరు పెట్టారు. వరల్డ్ సైంటిఫిక్ సొసైటీ యాక్సెప్ట్ చేసింది ఆ స్పీసెస్. అట్లా ఉద్యోగ బాధ్యత కాకుండా ఇవాళ ఉద్యోగ బాధ్యత కూడా సరిగ్గా నిర్వహించాలి అధికారులు ఉన్న అటవీ శాఖలో ఉద్యోగ బాధ్యతకి అదనంగా కానీ బాధ్యత భుజాలు వేసుకుని కృషి చేసిన కనుక వాళ్ళకు మోర్ వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన వెస్ట్రన్ గార్డ్స్ ఎట్లయితే గుర్తింపు కాబట్టి భవిష్యత్ తరాలకి ఒక గొప్ప సహజంలో మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి ఉద్దేశంతో తులసిరావు గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు ఇప్పుడు పెద్దల చేతులు దయచేసి ఒక చిన్న మనవి ఏంటంటే పురుషోత్తం రెడ్డి గారు ఇంతకన్నా పక్క చరిత్ర మహిళ ఉంటుంది అనేది అక్షర సత్యం. అది మన కళ్ళ ముందట నిత్యం కనిపించే ఒక శాశ్వత సత్యం. అందుకని దయచేసి
displacement, drought, etc. resulted in several successes. The successful struggle against the establishment of one of its kind in India. His lectures in universities and colleges have ignited many young minds, who in turn are making this world a much better place to live. The Earth Leader Award for the lifetime achievement bestowed upon Professor will inspire generations to come in for the cause of others. What
धन्यवाद। थैंक यू डॉक्टर लिपिका फ्रॉम सीसीआरडी। ఈ అవార్డు మీ గురించి ఒక మాట చెప్పిన తర్వాత ఈ అవార్డు గ్రహీతలు స్పందిస్తారు, తర్వాత ముఖ్య అతిథుల సందేశం ఉంటుంది. నేను అవార్డు కూడా ఉంది, దీనికి 100,000 రూపాయల నగదు బహుమతి తోటి ఉంది. ప్రభుత్వంలో కౌన్సిల్ ఫర్ రీఎవల్యూషన్ అండ్ గ్రేస్ తరఫున ఉన్న ప్రతినిధులు ఒక బృందంగా ఏర్పడి వీళ్ళిద్దరిని తెలియడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఒక జ్యూరీ ఏర్పాటు కృషి చేసిన వాళ్ళ నుంచి ఎంట్రీలను ఆహ్వానించి ప్రతి సంవత్సరం ఎయిర్ లీడర్, గ్రీన్ లీడర్, గ్రీన్ లీడర్ అండ్ ఎయిర్ లీడర్ గ్రీన్ రెవల్యూషన్ ఆవిర్భావ దినం కనుక ఒక బ్రహ్మం తోటి ఒక ఫౌండేషన్ లెక్చర్ కూడా పర్యావరణం మీద ఏర్పాటు చేసి నిర్వహించాలి అని అనుకుంటున్నాం. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, ఆనరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీ జైపాల్ రెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ డాక్టర్ చక్రపాణి గారు, మై ఫ్రెండ్ డాక్టర్ తులసిరావు, డిస్టింగ్విష్డ్ మెంబర్స్ ఆఫ్ ది గ్యాదరింగ్, డిగ్నటరీస్ ఆన్ అండ్ ఆఫ్ ద డైస్, in view of the shortage of time, I would like to confine myself to a few observations. First of all, my respects to my teacher, Professor N.G. Nagulkar garu, who is India's most applauded political scientist and a great speaker on the subject of Indian power struggle. మా టీచర్ కు నేను ఇచ్చే గౌరవం అది, మా స్టూడెంట్స్ కూడా మా కలిగానే ఉంటారు. ఇన్సిడెంటల్లీ ప్రొఫెసర్ రాజుకర్ గారు నిజాం కాలేజ్ లో ఉన్నప్పుడు మన చీఫ్ గెస్ట్ జైపాల్ రెడ్డి గారు కూడా అదే కాలేజ్ లో స్టూడెంట్. సరుణ్ నగర్ మా బాయి అంటే మై ఫాదర్ కొమ్మం రాజిరెడ్డి గారికి ఒక 14-acre బ్యూటిఫుల్ ప్లాంట్ నర్సరీ ఉంది, విచ్ వాజ్ డెవలప్డ్ బై మై యంగర్ బ్రదర్ రవీందర్ రెడ్డి హూ ఇస్ ఇన్ దిస్ ఆడియన్స్. అన్ఫార్చునేట్లీ మా బావి పొల్యూట్ అయ్యింది. రవీందర్ రెడ్డి హ్యాడ్ డెవలప్డ్, హీ హ్యాడ్ ఎ కలెక్షన్ ఆఫ్ 10,000 రోజ్ వెరైటీస్. పక్కకున్న సిరీస్ కంపెనీ కొన్ని అప్పటికే వీడను మా ఫ్యామిలీ మెంబర్స్ దేవర్ లుకింగ్ టువర్డ్స్ మీ టు డూ సంథింగ్, నువ్వు యూనివర్సిటీ వస్తావు అంటే ఇక అప్పుడు లీడర్ అనేది నువ్వు ఏం పట్టించుకుంటలేవు ఏం చేస్తలేవంటే ఏదైనా చేయాలనే సంకల్పంతో ఒక ప్రశ్న తయారు చేసి ఫీల్డింగ్ చేసిన దాని యొక్క ఎఫెక్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని పుట్టుకొచ్చాం. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వన్ స్టేట్మెంట్, కానీ ఆ రోజు నేను తీసుకున్న ఆ చర్య ఇట్ వాజ్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్స్ ఆఫ్ ద డే. ప్లీజ్ ఫాలో ఫ్రెండ్స్, 1984 లో భోపాల్ గ్యాస్ డిజాస్టర్ జరిగింది, 1985 జస్ట్ వన్ మంత్ ఆఫ్టర్ ద వరల్డ్స్ వర్స్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ దట్ అకర్డ్ ఇన్ దిస్. సో నేచురల్లీ దట్ వాజ్ ద ట్రెండ్, దట్ వాజ్ ద మూడ్ ఆఫ్ ద కంట్రీ, దట్ వాజ్ ది టైమ్స్. వి వర్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్స్ అండ్ దేర్ఫోర్ వి విజిటెడ్ many success stories. ఒక్కొక్కసారి ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఎన్నో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు మూడ్ అది అప్పుడు టైమ్స్. ఈరోజు మనం ఎంత కష్టపడ్డా అవి అచీవ్ చేయలేదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ స్టాపింగ్ ఎ న్యూక్లియర్ రియాక్టర్ ఎట్ నాగర్కర్నూల్. ఇండియా ఇంకెవరు కూడా ఇక్కడ కూడా ఆపలేకపోయారు. ద థ్రెడ్ ఇట్ గోస్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ నాగర్కర్నూల్. మై టీచర్ ప్రొఫెసర్ శివాజీ రావు with an authority on the subject, and my friend Mr. M.C. Mehta in the Supreme Court. Anna Hazare working in the villages,
you know, this is the route which we were working silently, connecting to all the universities, connecting to all the NGOs, and not just in AP but outside. The subject is fascinating, friends. But there are many lacunae. As I already pointed out, just a few more observations at the global level, because we have India's best parliamentarian. I remember, sir, on the day you were awarded the best parliamentarian award, the Hindu paper described you as the best political phrase maker. Marvelous, you know, description of the personality of Jay Paul Revere. Friends, global level, there is a near agreed upon consensus right from the days of Stockholm Conference to Rio to Johannesburg. It takes every 20 years of a major international conferences. The Ruthu Westing, 1992, Tarvata, on biodiversity and on climate change. Two protocols have been set in motion, and the world has been witnessing alternately a conference of parties meeting at the global level on those two issues. A major consensus has been made. Global level, there are too many organizations, sir, located in almost all the continents. Like only Africa, or only, you know, UNEP, UNDP, only New York, only very, very different European countries, only, and they are working, you know, cross currents. Asalu, global level, environment as a subject, asalu. ఎఫెక్ట్ కనపడతలేదు ఈ విషయం ఓపీ ఆనంద్ యునో ఫార్మర్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ హ్యాస్ కామెంటెడ్ ఓపెన్లీ అండ్ హీ హాస్ కాల్డ్ ఫర్ ద రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ పర్టికులర్లీ విత్ ఎ వ్యూ టు ఫుల్ఫిల్ ది ఎసెన్షియల్ నీడ్స్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్రెండ్స్ ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ 35 రోజు సిన్సియర్ గా రాత్రి మాటలు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి వర్క్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా మన దేశంలో For example, one issue which we took up in Mutton Chalu, 1986, sir, we took up that issue. We went to the Supreme, we could have Andhra Pradesh High Court for many party in person, Elisabu Valichi, but Elisabu Vastana. And implementation there are both. Appudu MC Mehta Garu Vattukoni, Valiki our case ichi, Supreme Court lo 37 orders we got, 37 interim orders we got. And even now, 37 జడ్జిమెంట్స్ వచ్చిన మాట కరెక్టే కానీ వాటిని ఇంప్లిమెంట్ చేశారు ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ థింగ్స్ ఇట్ ఇస్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ద ఆటోనమిక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్యాన్ అండ్ తలుసుకుంటే సెక్షన్ 133 సిఆర్పిసి కింద క్యాన్ క్లోజ్ ఆన్ ఎనీ యాక్టివిటీ విచ్ కెన్ బి ఎ న్యూసెన్స్ కానీ అది చేయడు బికాస్ ద ఇండస్ట్రీ థింగ్స్ ఇట్ ఈస్ చీపర్ టు పర్చేస్ ద రెగ్యులేటర్ Then abide by the regulation. So, this situation of where are we? And what about the Indian political parties? Which political party is openly committed to the protection of the environment? Environment includes people, friends. So, friends, today the world is moving in the direction of not just environment, but development. We should be sustainable. But in addition to environment and development, the world is moving towards democracy. And that is where we have Jay Paul Revere as a symbol of democracy. Friends, Dr. Chakrabani Garu is like our family elder. Our kutumbamlo oka part. Memo enno saarlu vaari chamber lo kosami Congress party manifesto osam em rasam. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ట్రైనింగ్ క్లాసెస్ లో నేను కాదు మన మాజీ వైస్ ఛాన్సలర్ తిరుపతి రావు గారి పేరే ఉన్నారు మా పొలిటికల్ సైన్స్ లో మేజర్ పోర్షన్ గా మా అమ్మ అందరూ పనిచేస్తున్నారు ప్రొఫెసర్ రాజేందర్ గారి లెక్చర్స్ రాజేందర్ గారు మాట్లాడుతుంటే
Pranab Mukherjee, today's president, was there in the classroom for 45 minutes. Friends, in the immense part of the nation, and we have entered by that of what could be a We wanted a party which will save this country. We wanted to strengthen, by strengthening Congress, we were always constantly reminded of India's leadership. And that is where Dr. Chakrapani has been our constant inspiration. Lastly, friends, we have the largest number of success stories on the environment front. For example, inspired by Dr. Govardhan Reddy, working on fluorosis. In this very hall, we invited Dr. Rajshekhar Reddy, then Chief Minister. And with one seminar, sir, we got 1,000 crores to give piped water from River Krishna to 1,000 fluorosis affected, partly in Madhya, but mostly in Alberta. Very grammar to you, and with only one seminar. We got Madhav Reddy along to Narmada Jalasadhana movement. We could stop uranium mining. We fought to stop Al Kabir. We have done, and I realize that we have been millions because we have nothing to. We don't approach the chief ministers for a private agenda. A poor public issue is important, guys. But private expectations they have done, we have never done. Once private power, that is, not only are not only man dealing, in the youngsters who are in this hall, my students are world famous, like Dr. Narasimha Reddy, Sai Vasireddy, Uma Maheshwar, all of them, Dr. Ali, one of the best in the world. It will be with under good, selfless, workers. Friends, we need a new generation of politicians. And for that, I'm very proud to bring to your notice, sir, that we have a dedicated team of MIT students. They are spread out in this hall. During meeting, they have come with photographs, sir. Trained by Sheshan, they are the new generation politicians here. Friends, I thank my sister, Leela Lakshma Reddy Garu, and Lakshma Reddy Garu, for this kind gesture of honoring me. This is one way of expressing gratitude to a cause and to a person. Lastly, I could do something because of the cooperation given by my family, Bharati. My daughter, who is a leading doctor in Apollo, that is Pramati. My son-in-law, Sanat, son of Padma Reddy Garu, and one of the finest gentlemen. Then my son, Srinivas Reddy, who got his distinction from Cardiff Law School, LLM. My daughter-in-law, Sujana, and my three grandchildren, Anisha, Aditi, and Tanvi. I'm constantly, almost every day, I'm grateful to my parents who have developed in me this culture of giving away. My father, incidentally, has been the second highest donor when it comes to Buddha. He just gave 1,000 acres, and he never told anybody about it. So years later, when I was giving a lecture on Gandhiji here, the person, one Mr. Subbarao, he asked me,
condemnation is creation, though. But he won, he brought us like Alice Weber, middle class family. మాకు ఎప్పుడు పని పని విలువ ఎక్కువ వచ్చాను. భూమి నువ్వు మనీ ఉండవురా మంచి చదువుకొని బతకాలి అని చెప్పాను మా నాయన. నేను చేసిన పని ఎగ్జాక్ట్లీ అది. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు లక్ష్మక్క ఈస్ హియర్ హూ హస్ ఆల్వేస్ బీన్ వెరీ కైండ్ టు మీ అండ్ ట్రీటెడ్ మీ యాజ్ హర్ ఓన్ బ్రదర్. ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ. వి హావ్ ఎమినెంట్ ఒలింపియన్ అండ్ గుడ్ విల్ అంబాసిడర్ ప్రొఫెసర్ అశ్విన్ మై డియరెస్ట్ ఫ్రెండ్ Professor Farooq, my friend Farooq Ali Khan, and Akbar Ali Khan Garu, the present Vice Chancellor, sir, who is a great guardian of the Kerala University. There are many, many applications here. I thank each one of you, and I seek your blessings time and again. Thank you very much.